ఏపీని వరుస తుఫాన్లు భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో పలు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. తాజాగా మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులకు ప్రభుత్వం నుంచి హెచ్చరికలు వెళ్లాయి. అన్ని సురక్షిత చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అండమాన్ తీరంలో అల్పపీడన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్ 1 వరకు వర్షాలు కురుస్తాయని ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన ఓ మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. విద్యాశాఖ అధికారులు చిత్తూరు, కడప జిల్లాల్లోని స్కూళ్లకు ఈరోజు సెలవు ప్రకటించారు. ఈ వర్షాలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అల్పపీడన ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలో అతిభారీ వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. డిసెంబర్ 1 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు.